సర్వాంతరవ్యామి దేవుని స్వరము. హల్లెలూయా. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని ఎత్తిపట్టండి, అనేక హృదయాలు మీ వైపు ఆకర్షించండి. మీ వాక్యం వినిచున్నప్పుడు, మీ వాక్యం వెల్లడేగినప్పుడు అనేక హృదయాలు తెరిచి మీ వైపు ఆకర్షించి ప్రతి ఒక్క వ్యక్తిని పరిశుద్ధాత్మతో నింపి అయ్యా బాధల్లో, శ్రమల్లో ఉన్న బిడ్డలను, అస్వస్థగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచుమని నజరేయుడైన యేసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, శ్రీమతి తిరునంపల్లి రాజ్యలక్ష్మి గారు, సుస్మితారాజు, ఐనవోలు గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు వీరి కుటుంబం యొక్క క్షేమం కొరకు ప్రార్థించమని కోరుచున్నాం. ముఖ్యంగా సుస్మితారాజు వివాహం కొరకు ప్రార్థించాలని కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఈ దినమున మన యొక్క అంశము ఉన్నతమైన ఆహ్వానము. 2 సమూయేలు గ్రంథము
తొమ్మిదవ అధ్యాయము 1-12 చదువుకుందాం. యోనాతానును బట్టి నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదునకు పిలువనంపిరి. రాజు సీబావు నువ్వే కదా అని అడుగా అతడు నిదాసుడని నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించున్నాడని అతనడుగా, సీబా యోనాతానునకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడున్నాడని రాజు అడుగగా, సీబా చిత్తగించము, అతడు లోదే బారులో అమ్మియేలు కుమారుడు మాకీరి ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదే బారులోనున్న అమ్మియేలు కుమారుడు మాకీరి ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచెను. అతడు చిత్తము నీ దాసుడని నేను ఉన్నానెను. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి మాకు నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదవని సెలవిగా. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడని నాయడల నువ్వు దయచూపుటకు నీ దాసుడు నేను ఎంత వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబం కలిగిన సొత్తంతటిని యజమాని కుమారునికి నేను అప్పగించున్నాను, కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసుడును అతని కొరకు ఆ భూమి సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనము కొయ్య ఆహారము కలుగునట్లు నీవు దాని పంటనంతనటిని నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతుకి ఎల్లప్పుడు నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 కుమారులను 20 దాసులను ఉండిరి. నా ఏలిన వాడు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞంతటి చొప్పున నీ దాసుడిని నేను చేసేదని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బాల యొద్దనే భోజనం చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడును, వారి పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. గత వారంలో మనము ఈ అంశాన్ని గురించి ధ్యానించాం. మరి ఒకసారి ఈ అంశాన్ని మరలా ధ్యానించాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినందున మరలా మనము ఈ అంశాన్ని రెండవ భాగముగా ధ్యానిస్తున్నాం. మొదటి 2 సమూయేలు గ్రంథము 9 1-13 మనం చదువుకున్నాం. దావీదు రాజైన తర్వాత, అతను సింహాసనాసీనుడైన తర్వాత, అతని యొక్క మరి పరివారమును అంతా సమావేశమైన సమయంలో ఆయన ఒక మాట అడుగుతున్నాడు. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని అతన్ని దావీదు అడిగాడు. మరి సౌలు అతని కుమారులందరూ ఒక దినముననే యుద్ధంలో హతమైపోయారని మనం 1 సమూయేలు గ్రంథము 1 అధ్యాయంలో చూస్తాం. ఒక దినం ముందే సౌలు అతని కుమారులు ఉరితీయబడినారు. ఎందుకు సౌలు మరి అతని కుమారులు యుద్ధంలో హతము కావలసి వచ్చింది అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. సౌలు పతనానికి కారణము, లేదా సౌలు యొక్క మరి ఆ విఫలతకు కారణము ఏమిటి అంటే 3 కారణాలు పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు. మొట్టమొదటిది, సౌలు
విగ్రహారాధన చేశాడు. రెండవది శకునగాండ్రను సోదగాండ్రను ఆశ్రయించాడు. మూడవది కర్ణ పిశాచి గల వారిని యుద్ధకు వెళ్ళి విచారణ చేశాడు. దేవుని మీద తిరుగుబాటు చేసినందున అతన్ని శత్రువులకు దేవుడే అప్పగించినాడు. యెహోవా మాటను ఉల్లంఘించినాడు, దేవుని మీద తిరుగుబడినాడు, విగ్రహారాధనను కాంక్షించినాడు. సోద చెప్పుట మరియు కర్ణ పిశాచి గల వారి యుద్ధకు వెళ్ళి విచారణ చేయుట, శకునగాండ్ర యుద్ధ విచారణ చేయుట, ఇటువంటి దేవునికి ఏవైతే అసహ్యంలో వాటిని సౌలు అనుసరించినందున అతడు అతని కుమారులు ఒక్క దినమందే యుద్ధములు అనగా ఫిలిస్తీన్ల చేతిలో హతమైపోయినారు. గిల్బోవా పర్వతాల్లో అతనిని మరి చంపి వేలాడదీసినట్లుగా అతని తలను ఛేదించి వారు అక్కడ వేలాడదీసినప్పుడు సౌలు దావీదు కొంతమంది మనుషులను పంపించి వారి శవములను కళేబరములను అక్కడి నుండి తెప్పించి భూస్థాపనము చేశాడని మనము రెండవ సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయంలో చూస్తాం. కాబట్టి మరి ఇప్పుడు సౌలు పరిపాలన అంతమైంది, దావీదు తిరిగి ఇశ్రాయేలులకు రాజయ్యాడు. దావీదు హెబ్రోనులో మరి 3 సంవత్సరాలు, యూదాలో 37 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడని మనము చూడవచ్చును. ఒకరోజు దావీదు అంటున్నాడు, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా? సౌలు అతనికి ఏమి ఉపకారం చేయలేదు. సౌలు జీవితాంతము అతన్ని చంపాలనే ఉద్దేశంతోనే వెంబడించినాడు, సైన్యముతో వేటాడినాడు. తెల్లవారు లేస్తే సౌలు పని ఏమిటంటే పరిపాలన కాదు, దావీదును ఎక్కడ మట్టు పెట్టాలి. 3 సార్లు అతని మీదకి ఈటను విసిరినాడు. ఇంకా అతని యొక్క గురిమైంది అంటే దావీదును హతమార్చడం. అయితే దావీదు అంతగా మరి కుమిలిపోయినాడు, అంతగా దావీదు కునారిల్లినాడు, అంతగా శ్రమలు అనుభవించినాడు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ కుటుంబంలో, ఎవరు అంటే యోనాతాను. యోనాతాను దావీదు వారిరువురి స్నేహము స్త్రీల స్నేహము కంటే ఎక్కువైనది అని మనం చూస్తాం. ప్రేమలో 3 భావాలు 3 అర్థాలు గ్రీకులో ఉన్నాయి. 1 అగాపే, 2 ఫిలియో, 3 ఇరాస్. అగాపే అనగా నిస్వార్థమైన ప్రేమ, యోగ్యత లేనప్పటికీ దేవుని నుండి మనకు అనుగ్రహించబడుచున్న దేవుని ప్రేమ. 2వది ఫిలియో అనగా 2 స్నేహితుల మధ్యలో లేదా 2 వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమను ఫిలియో అంటాం. ఈ దావీదు యోనాతానుల యొక్క ప్రేమ 2వ దాన్ని సూచిస్తూ ఉంది, ఫిలియో అని మనము చెప్పవచ్చు. అయితే మరి సౌలు ద్వేషిస్తూ ఉన్నప్పటికీ యోనాతాను మాత్రము దావీదును ప్రేమిస్తున్నాడు, ఉపకారం చేస్తున్నాడు, దావీదును ముజ్జగిస్తున్నాడు. దావీదు శ్రమలన్నింటిలో యోనాతాను అతన్ని ఓదారుస్తూ ఉన్నాడు. కనుక దావీదు ఆ యోనాతానును మరవలేకపోయాడు. కనుక దేవుడు నీకు చేసిన ఉపకారములలో నీవు దేనిని మరవకూడదని 103వ కీర్తన 1వచనంలో దావీదే చెప్పినాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరువకము. యోసేపు 2 వ్యక్తులకు కలల భావాన్ని చెప్పాడు, ఒకడు పానదాయకుడు, మరొకడు భక్ష్యకారుడు.
అయితే వారిరువురు బయటికి వెళ్ళిపోయి వాళ్ళకు యోసేపు చేసిన మేలును మర్చిపోయారు. అయితే అలాగో ఒకరోజు ఈ పానదాయకుడికి వాడి ఉద్యోగం ఇవ్వబడింది. వాడు రాజు దగ్గర, రాజు కలలు కని విచారగ్రస్తుడై మంచము పట్టి అతడు మరి కృశించిపోతున్న సమయంలో ఆ పానదాయకుడు యోసేపుని గురించి చెప్పినాడు. మన జైల్లోనే చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, అతనే నాకు ఉద్యోగం ఇప్పించాడు అని చెప్పినాడు. అప్పుడు అతన్ని పిలిపించండి అని చెప్పినాడు. అప్పుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు యోనాతానును జ్ఞాపకము చేసుకుంటున్నాడు. సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా, ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు అతనికి జవాబు ఏమొచ్చింది, సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. సీబా అనే మాటకు తోట అని అర్థమిచ్చుచున్నది. అయితే అయ్యా ఉన్నాడు ఈ సౌలు కుటుంబం యొక్క మరి విషయములు లేదా సౌలు కుటుంబం యొక్క బాగోగులు తెలిసినవాడు ఒకడున్నాడు, మేము వెళ్ళి వాడిని పట్టుకొస్తాం, వాని పేరు సీబా అని చెప్పి వాళ్ళు వెళ్ళి సేవకులు సీబాను పట్టుకొచ్చారు. అప్పుడు రాజు అడుగుతున్నాడు దావీదు, సీబావు నువ్వేనా అని అన్నాడు. నేనే అనండి దావీదు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడిగినాడు. సీబా యోనాతానునకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. యోనాతానుకు ఒక కుమారుడున్నాడండి, వాడు కుంటి కాళ్ళు గల కుమారుడు. అతడు ఎక్కడ ఉన్నాడు, అసలు అతనికి కాళ్ళు రెండు ఎందుకు కుంటివయ్యాయి అని మనము చరిత్ర తిరగేసినప్పుడు 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో రాయబడింది. అదేమిటంటే అతని దాది శత్రువులు ఇశ్రాయేలు మీదకి యుద్ధమునకు వచ్చినప్పుడు అతని దాది అతన్ని ఎత్తుకొని పోచుండగా వాడు క్రింద పడినందున వాని కాళ్ళు రెండు కుంటివైపోయాయి అని అక్కడ మనకు పరిశుద్ధాత్మ తేటగా వివరించినాడు. ఎందుకు కుంటివాడయ్యాడు అంటే వాని దాది వాని ఎత్తుకొని పోచుండగా వాడు కింద పడి వాడి కాళ్ళు రెండు కుంటివయ్యాయి. కాబట్టి ఈ కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడు, అయితే ఎక్కడ ఉన్నాడని రాజు అడిగినప్పుడు అతడు అంటున్నాడు, చిత్తగించము, అతడు లోదేబారులో అమ్మియేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని చెప్తున్నాడు. ఎక్కడున్నాడయా అంటే లోదేబారులో, లోదేబారు అనే మాటకు పచ్చిక లేని స్థలము అని అర్థం ఇచ్చాను. అతడు లోదేబారులో మాకీరు ఇంట, మాకీరు అనగా అమ్మబడిన అని అర్థం. అమ్మియేలు కుమారుడైన మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనగా సీబా చిత్తగింతము, రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులను అమ్మియేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించను. ఇప్పుడు అతన్ని పంపించి ఆ మనుషులను పంపించి ఆ లోదేబారులకు పంపించి మాకీరు ఇంటిలో నుండి అతన్ని రప్పించాడు. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతు దావీదు నొద్దకు వచ్చి, మెఫీబోషేతు అనే మాటకున్న అర్థము అవమానము లేదా సిగ్గు అని అర్థము. దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషేతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడు నేను ఉన్నాను నేను మెఫీబోషేతు అన్నప్పుడు ఈ మెఫీబోషేతు చాలా తగ్గించుకుంటున్నాడు. సబ్మిసివ్ ఒబీడియన్స్ యొక్క గుణము లక్షణాలు ఇతనిలో కనబడుతున్నాయి. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు,
నీ తండ్రి అయిన యోనాతాన నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. నేను నిన్ను పిలిపించింది ఇక శేషించి ఉన్నావు, శత్రు శేషం ఉండకూడదు అని చెప్పి నిన్ను హతమార్చడానికి కాదు, లేకపోతే నిన్ను చంపివేయడానికి కాదు. ఇప్పుడు నేను నిన్ను ఎందుకు పిలిపించాను అంటే మరి నీకు ఉపకారం చేయడానికి పిలిపించాను. నువ్వు భయపడవద్దు, నీకు ఉపకారం చేయడానికి పిలిపించాను. ఏమిటి ఆ ఉపకారము? అతడు నమస్కరించి, కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను. ముందుగా చిత్తగించుమని సాగిలపడినాడు, రెండవసారి కుక్క వంటి వాడను అంటూ. ఈ మాట కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో సిరోపీరాలు కనాని స్త్రీ తూరు సీదోను ప్రాంతముల నుండి ఒక స్త్రీ యేసు ప్రభు నద్దకు వచ్చింది. ఆమె అంటున్నది, అయా నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నది, మరి మీరు ఆమెను స్వస్థపరచాలని కోరుతున్నాను. మాట మాత్రం చెప్పండియ్యా, నా కుమార్తె స్వస్థపరచబడుతుంది అని అన్నప్పుడు ఆయన అన్నాడు, పిల్లల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ చెప్పింది, అయా కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఏరుకొని తినును కదా అని చెప్పి ఇంకా ఆమె ఆయన్ను వెంబడిస్తూనే ఉంది. ఇప్పుడు అన్నాడు, ఇశ్రాయేలులో నశించిన గొర్రెల యుద్ధకే నేను పంపబడితిని కానీ మరి ఎవరి యుద్ధకు నేను పంపబడలేదు అని చెప్పినాడు. ఆమె ఆయనను వెంబడిస్తూనే ఉంది, అయా నాకు సహాయం చేయండి ఆయన్ని గోజాడుతూనే ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనెంతటి విశ్వాసమును చూడలేదు, కనుక నీవు పట్టు వదలక ప్రార్థించాలి అని లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసయ్య చెప్తూ ఉన్నారు. ప్రార్థన పరిస్థితులను మార్చును, ప్రార్థన దేశమును కదిలించును, కనుక ఎడతెగక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, ఉపవాసముతో ప్రార్థించండి, కన్నీళ్లు విడిచి ప్రార్థించండి, ప్రతిదినము ప్రార్థించండి, శోధనలో పడకుండా నిమిత్తము ప్రార్థించండి అని యేసయ్య మరి ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న మీ దేవునికి ప్రార్థన చేయండి, అప్పుడు రహస్యమందు చూచుచున్న మీ దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చును. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె సద్దూకైల వలనైను పరిసైల వలనైను వేషధారులైన శాస్త్రుల వలనైను మీ ముఖము చిన్నపుచ్చుకొని మీ తల విరబోసుకొని మీరు వేషధారుల వలె ఉండవద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ ముఖము కడుగుకొని మీరు ఉపవాసముండి దేవుని సన్నిధికి ఏకాంతముగా వెళ్ళి ప్రార్థించండి, అప్పుడు ఆ ప్రార్థన రహస్యమందు చూచున్న నీ దేవుడు వింటాడు, ఆలకిస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. కనుక ప్రార్థించండి. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను, ఇప్పుడు దావీదు చెప్తున్నాడు, ఇప్పుడు ఒక మనుష్యుణ్ణి పంపించినాడు. ఎవరు అంటే సీబాను పిలిపించినాడు. సీబా, ఇప్పుడు నీవు నీ యజమానునికి కలిగిన సొత్తంతటిని నీవు అతనికి అతని కుటుంబం కొరకు అప్పగించాలి. నీవే సాగుబడి చేసి అతని భూమిని, సౌలుకు ఉన్న భూమిని అంతటిని నీవే సాగుబడి చేసి దానిలో వచ్చు రాబడిని నీ యొక్క సేవకుని కుమారునికి నీవు అప్పగించాలి. అతడు సదాకాలము నా బల్ల యుద్ధనే భోజనము చేస్తాడు. ఆ సీబాకు 15 మంది కుమారులు, 20 మంది దాసులు ఉన్నారు. అయితే ఇది ఎందుకు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు అంటే, యోగ్యత లేనటువంటి వారిని యేసు పిలుచుచున్నాడు. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనములో పౌలు అంటున్నాడు, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని,
దేవుడు పిలుచుచున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఎవరిని పిలుస్తున్నాడు, ప్రభు యొక్క ఆహ్వానము ఎవరి కొరకు, ఆయన తన చేతులు చాపుతున్నాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. మై బర్డన్ ఈజ్ లైట్, మై యోక్ ఈజ్ ఫ్రీ. కమ్ ఆన్ టు మీ నా ఆల్ యర్ ద లేబర్ అండ్ బీరింగ్ బర్డన్ హెవీ బర్డన్ ఐ విల్ గివ్ యూ టు ద రెస్ట్. నా యుద్ధకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. బుదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందమని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినమని Hebrews 2:4 పౌలు అంటున్నాడు. Romans 2:3 మారు మనసు పొందుటకు దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినలా నీవు ఆయన సహనమును దీర్ఘశాంతమును తృణీకరించవద్దు. బిహోల్డ్ ద డే ఆఫ్ సాల్వేషన్, ఇట్ ఈస్ ద యాక్సెప్టబుల్ టైం. ఇప్పుడే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసినడలా నువ్వు ఎలా తప్పించుకుంటావు? ప్రియ సహోదరుడా, సహోదరి, నేడైనా యేసు క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించమని యేసయ్య నీ తలుపు తట్టుచున్నాడు. ప్రకటన గ్రంథము 3:20 ఇదిగో నేను హృదయమనే తలుపునద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమును విని తన తలుపును తీసినడలా నేను అతనిలోనికి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము చేస్తామంటున్నాడు. ఈయన నిజమైన స్నేహితుడు. హీఈజ్ ట్రూలీ ఫ్రెండ్, హీఈజ్ రియల్ ఫ్రెండ్. యేసయ్య నిజమైన స్నేహితుడు, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేడే నీవు ఆయన స్వరము వినేలా ఆయన ఎద్దకు రమ్మని ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా రండి, ఆయన ఇచ్చే విందులో పాలు పంపులు పొందండి. ఆయన నీకు క్షేమము, ఆరోగ్యము, విశ్రాంతిని, ఆశీర్వాదాన్ని ఇస్తానని పిలుస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మహాగణత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతవరకు ఆలకించిన దాస్తులు దాసులను దీవించండి. ఈ కార్యక్రమంకై స్పాన్సర్ చేసిన తిరునంపల్లి నాగరాజు గారిని, స్వరాజ్య లక్ష్మి గారిని, సుస్మిత రాజు గారిని దీవించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి సమస్యలన్నీ తొలగించి ఏ కార్యక్రమం కొరకు వారు సిద్ధపడుతున్నారో అవన్నీనైనా ఆలకించి వారికి జవాబు దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని, ప్రేక్షకులందరినీ దీవించమని నజరేడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ నుండి వచ్చే అనేన సహవాసమైన సన్నిధి భూలోకమున సకల పరిశుద్ధుల విశ్వాసులకును ఆయన సమకూలో కూడిన ఆయన దాసులు దాసురాండకు ఇప్పుడు ప్రభు వచ్చి వరకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వనాశనం, యేసు నామునికి సంపూర్ణ జయం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.